అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పచ్చదనం అంటే ప్రకృతి గుర్తొస్తుంది, ప్రేమ అంటే తాజ్మహల్ గుర్తొస్తుంది, వావ్ అంటే అత్తమ్మ, వారేవా అంటే అత్తమ్మ రుచులు గుర్తొస్తున్నాయంట. ఇవన్నీ నేనంట మాటలు కాదమ్మా, మన పక్కింటి భారతమ్మ గారి కోడలు, ఎదురింటి వెంకటలక్ష్మి గారి కోడలు, అలాగే ఇప్పుడు టీవీ చూస్తున్న కోడళ్ళు ఇంత బయట లోపల అన్ని విధాలా వీటి గురించే మాట్లాడుకుంటున్నారమ్మా. నేనేం చేయని సోద్యం, ఈ సోద్యం కబుర్లు మనకెందుకులేమ్మా. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన అత్తమ్మ రుచుల్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు కూడా మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ నచ్చే వంటకాన్ని తయారు చేసి తినిపించడానికి వచ్చేసినారు మన అత్తమ్మ సాధన. అత్తమ్మ గట్కేసర్ నుంచి బాగున్నావా? నేను చాలా బాగున్నా అత్తమ్మా. ఏంటో అంత సీరియస్ గా ఉన్నారు? అయ్యో సీరియస్ ఏం లేదమ్మా. బాగున్నావా? ఏం లేదమ్మా, కామ్ గా అడుగుతున్నాను బాగున్నావా అని. బాగున్నా అత్తమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి అత్తమ్మా పెళ్లికి వెళ్తున్నారా? పట్టు చీర కట్టుకుని వాళ్ళ చక్కగా అందంగా రెడీ అయ్యారు. వెళ్దామనే ఇప్పుడా? నన్ను కూడా, నేను కూడా రాను. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను నేను. మరి అయితే వంట చేయాలి కదా ఫస్ట్. పెళ్లి ఎవరి పెళ్లి తెలియదా? నాకు తెలుసు, మామగారి పెళ్లి చేసినట్టు. పాపం తెలియదా? మామగారికి రోజు పెళ్ళేగా? ఏం లేదు పెళ్ళి. అత్తమ్మ ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఖాళీగా ఇంట్లో టీవీ చూస్తూ కాలక్షేపం అంతే. అసలు చూసారా బిందాస్ అత్తమ్మ ఏం చేస్తాం ఇంట్లో? హాయిగా ఖాళీగా టీవీ చూస్తాం. సూపర్. మా అత్తమ్మ సాధన అని పేరు పెట్టుకున్నందుకు ఈ రోజు ఒక మంచి వంటకాన్ని తయారు చేసి మా అందరి కోడళ్ళ మెప్పుని సాధించేస్తారు. సాధిస్తాను. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, అందరేమో పచ్చళ్ళు పెట్టుకుంటారు. అవును. తర్వాత కూర చేసుకుంటారు. మామిడికాయ అంటే మెనూలో ఇంకా ఆపేస్తారా ఆపరా అనేటట్టు చేస్తారు. మామిడికాయ పప్పు అవన్నీ వేసుకుంటారు కదా, ఇవాళ నీకు స్పెషల్ గా చూపిస్తాను. అవునా? మామిడికాయతోనే మళ్ళీ మీరు కూడా అది ఈ హిస్టరీ అంతా అందుకే అండి. మామిడికాయ గురించి చేస్తాను కానీ ఇంకా వేసేవాళ్ళని మ్యాంగో చెప్తే చేయరా అని అడుగుతాం కదా, అందుకని ఈ కథ అంతా ముందు చెప్పేస్తున్నా. సో మంచి వెరైటీ వంటకం చేస్తా. పేరు చెప్పండి. దానికి మామిడికాయ మెంతి దాన్ని అంటారు. మామిడికాయ మెంతి కూర. మామిడికాయ మెంతి కూర. ఓకే, మామిడికాయ మెంతి కూర మా అత్తమ్మ తయారు చేయబోతున్నారు. అయితే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. మామిడికాయ మెంతి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, మెంతి పొడి, ఇంగువ, పచ్చిమిర్చి చీలికలు, తాలింపు గింజలు, కరివేపాకు, కల్లుప్పు, పసుపు, నూనె. సో అత్తమ్మ కావాల్సిన పదార్థాలన్నీ చూసాము, అన్ని రెడీగా ఉన్నాయి. ఏదో మామిడికాయని కూడా వెరైటీగా బద్దల్లాగా కట్ చేశారు, అట్లా చేసుకోవాలా? అంత ముక్క బాగుంటుంది. పొట్టు తీసి కట్ చేసుకోవాలి. ఓకే, సో అన్ని రెడీగా పెట్టారు, చేద్దామా? ముందుగా ఏం చేయను? స్టవ్ వెలిగిద్దాం ఫస్ట్. వెలిగించి బాండి పెట్టేసి కూరే కదా, టెన్షన్ లేని పని. కానీ అత్తమ్మ ఎందుకు మామిడికాయ సీజన్ రాగానే ఈ రకంగా మామిడికాయని అన్ని రకాలుగా వాడాలా? పచ్చడి, ఓకే ముక్కలు పచ్చడి. మా మమ్మీ ఏంటి అంటే మామిడికాయ పప్పు. ఎన్ని రోజులు మామిడికాయ పప్పు అమ్మ, అసలు సీజన్ స్టార్ట్ అయింది మామిడికాయ పప్పు, మామిడికాయ ముక్కలు, పప్పు ఆవకాయ అంట. అయ్యయ్యో, ఎప్పుడు పప్పు చేసుకుంటావు కదా, ఇవాళ నేను వెరైటీగా చూపించడానికి వచ్చాను. కూర చేస్తున్నారా? వెరైటీగా వెరైటీ వండటం. వేడెక్కిందా అత్తమ్మ? ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు అత్తమ్మ? మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానమ్మా. మమ్మీ దగ్గర నేర్చుకున్నారు అత్తమ్మ? మీ అమ్మగారు బాగా వంటలు చేస్తారు? చాలా బాగా చేస్తారు మా అమ్మగారు. అవునా? నూనె కాగిందా చూడండి. ఓకే, కాగితే పోపు దినుసులు వేసుకుందాం. సో మామూలుగా తాలింపు వేసాము కూరలోగా, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఆవాలు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి మనం. హెల్మెట్ అనమాట ఇది షోలో. పచ్చిమిర్చి కరివేపాకు చూస్తే నాకు మామూలుగా రాదు, దడ చిక్క. వేసుకోద్దాం, వేసుకో. పచ్చిమిర్చి వేద్దాం. అది చెప్పానా అత్తమ్మలందరికీ నా మీద ప్రేమ అమ్మా. ఇదంతా ఇలా చూపించేస్తూ ఉంటారు, డైరెక్ట్గా చూపిస్తే ఒప్పుకోరు కదా. అలాగే అది బెరిచిలేదు, కూర ఏం బాగుంటుంది. అవునయ్యత్తమ్మా, ఇప్పుడు ఇది ఇది కూడా కరివేపాకు వేస్తుంది. వేసుకేసుకేసుకొస్తాం. నేను అందుకే ఆయుధాన్ని కనుక్కున్నాను కదా, ఎలాగో మీ మీదకి రాకుండా మీరు వేస్తారు. పక్కకే వచ్చింది. స్పూన్ కావాలి. ఖర్చు అవుతుంది అత్తమ్మా? ఇస్తాను. ఎంత ఎంత ఇవ్వాలి? ఈ స్పూన్ విలువ ఇంత, ఎంతకైనా అమ్ముకోవచ్చు. అది కా గొలుసు నీకంటే ఎక్కువనా? మరి అత్తమ్మా. ఓకే, పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన వెంటనే పసుపు వేస్తాం. మా అత్తమ్మ చిన్నగా మాట్లాడుతున్న గడుసత్తమ్మ అండి, మీకు తెలియట్లా అర్థమవుతుందా? పసుపు తర్వాత ఇంగువ వేసుకుందాం. ఇంగువ కబుర్లు ఎన్ని చెప్పినా వంట దగ్గరకు వచ్చేప్పటికి దేని తర్వాత ఏదేయాలో గట్టిగా చెప్తుంది అత్తమ్మ.
అవన్నీ వేగాక మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇలా తరుక్కోవాలి సన్న. ఓకే అట్టు ఇటు కాకుండా, ఇటు చిన్న ముక్కలు కావు అటు పెద్ద ముక్కలు కాకుండా కోసారు. జల్దీ మగ్గుతుంది కదా, కొంచెం పెద్దగా వేస్తే మగ్గదు కదా. ఓకే, మీరు వంట అమ్మ దగ్గర నేర్చుకున్నారు. అవును. ఇట్లా సీరియస్ గా సైలెంట్ గా అవసరమైనంత వరకే మాట్లాడటం ఎవరు నేర్పించారు? అదంతా ఏం లేదు కదా, బాగానే మాట్లాడుతున్నాను కదా నేను. ఏదో కొంచెం వాటర్ ఇస్తావా? అదిగో చూసారా, నేను కబుర్లు చెప్తున్నా వంటే. మరి అది మాడిపోతుంది కదా, కొంచెం ఇంకొంచెం కొంచెం చిన్నగా చేసుకో. చిన్న చేస్తాం. కొంచెం ఉప్పు వేద్దాం ఇందులో ఇప్పుడే. ఓకే. కళ్ళుప్పు వేసారు అత్తమ్మ? కళ్ళుప్పు. ఆల్మోస్ట్ మామిడికాయ ముక్క మెత్తగా ఉడికిపోయిందండి. మామిడికి తొందరగానే మగ్గిపోద్ది అత్తమ్మ? తొందరగా మగ్గుతుందమ్మా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది పొడి చేశాను కదా నేను. ఏంటది అది? అది ఏంటంటే బియ్యం. బియ్యం తర్వాత పెసరపప్పు. పెసరపప్పు. శనగపప్పు. శనగపప్పు. మినప్పప్పు. మినప్పప్పు. కొంచెం జీలకర్ర. జీలకర్ర. ఈ తర్వాత మెంతులు. మెంతులు. ఇవన్నీ వేరే వేరేగా వేయించుకోవాలి. అసలు వెరైటీ మెంతులు. మెంతులు. సో అత్తమ్మ మెంతి కూర అనగానే ఒట్టి మెంతులు వేస్తుందేమో కాంబినేషన్ అనుకున్నాం, అట్లా కాదు కదా. పౌడర్ రెడీ చేశారు, మీరు నోట్ చేసుకోండి. ఒకటి బియ్యము, ఒకటి పెసరపప్పు, ఒకటి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి పౌడర్ చేసి అక్కడ పెట్టారు. అంతే కదా అత్తమ్మ? కొంచెం వాటర్ ఇస్తే నేను పౌడర్ ఇందులో నీళ్ళలో కలిపి అందులో వేస్తాను. అట్లాగే మనకి కారం అంటే మిరపకాయలు ఇందులో అంతే, ఇంకా వేరే కారం వేసే కాబట్టి మనం ముందే ఎక్కువ కావాలంటే ఎక్కువ మిర్చి వేసుకోవాలి అంతే. వేరే కారం వేయద్దు. సో ఉండలు రాకుండా లేకుండా కలుపుకొని అందులో పోసి కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చేదాకా కలపాలన్నమాట. కానీ మామూలుగా అన్ని పప్పులు కలిపినట్టే కదా మనం, మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, మూడు పప్పులు కలిపాము. కందిపప్పు తప్ప. కందిపప్పు వేయలేదు. అవును. దాని బదులు బియ్యం వేసాం. బియ్యం వేసాం. బియ్యము, జీలకర్ర ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందులో పోసేస్తాం, ముక్క ఉడికింది కదా. అవునంత. ఇంకొన్ని వాటర్ అమ్మా, పడుతుంది వాటర్ దగ్గరకు అయిపోతుంది కదా, కొంచెం సిమ్ లో పెట్టావా? అది కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలాగా అయిపోతుంది ఒక్కొక్కసారి కలపకపోతే. సో జాగ్రత్తగా ఇలా మజ్జి పులుసు చేసేటప్పుడు ఇలా కలిగిపోద్దని కలుపుతా ఉంటాం కదా, అట్లానే దీన్ని కూడా కొంచెంగా పిండి వేసేయగానే మనం కలుపుకుంటూ ఉంటాం. అది కొంచెం మనకి తిక్కుగా అయితే కూడా కొంచెం వాటర్ వేసుకోవచ్చు మళ్ళీ దాన్ని చూసి. ఏం పర్లేదు, కంగారు పడద్దు ఒకసారిగా. సో అలా ఉడుకుతుంటే చాలా అత్తమ్మ మనకి కూర అది తెలిసిపోతుంది చూడండి, ఇట్లా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిందంటే ఉడుకుతుంది అన్నమాట. అట్లా ఉడికేటప్పుడు కలపక్కర్లేదులే మనం. మీరు ఏ వంట బాగా చేస్తారు అత్తమ్మ? అన్ని చేస్తాను. అన్ని వంటలు చేస్తారు. ఇందులో నేను స్పెషలిస్ట్, నేను చేసినట్టు ఇంక ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. అట్లా లేదులే. ఎందుకు లేదు అత్తమ్మ చెప్పలే? అట్లేం లేదు, అన్ని చేస్తుంటారు. కూర, బిర్యానీయా, లేకపోతే ఇంకా ఏంటి మా అత్తమ్మ స్పెషల్ రెసిపీ? స్పెషల్ అంటే ఏం చేస్తాను, పీస్ పులావ్ చేస్తాను ఎక్కువ. అదిగో ఏదో ఉంటుంది. ఏం పలావ్? పీస్ పులావ్. పీస్ పులావ్ అంటే అదే బటానా ఉంటుంది కదా, ఫ్రెష్ బటానా, దాంతో పులావ్ చేస్తాను. పులావ్ మామూలుగా మేము బిర్యానీలో అవి వేస్తాం, మీరు దాంతోనే బిర్యానీ? అంతే, మొత్తం క్వాంటిటీ అదే వేస్తాను ఎక్కువ. ఒక కప్పు అట్లా వేసుకుంటాను. ఇంకేం వేయను, అది ఒకటే. ఓ, దాంతో బిర్యానీ? బిర్యానీ. వావ్, ఈసారి మాకు చేసి చూపించేద్దామా? తప్పకుండా. ఇది ఆపేసుకోవచ్చా మనం? బంద్ చేసుకోండి. ఆపేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఇది కాంబినేషన్ చెప్పొత్తమ్మ, ఎందులో బాగుంటది? చపాతీకి బాగుంటుంది, అసలు మెయిన్ రైస్ కి బాగుంటది. మెయిన్ రైస్. తర్వాత చపాతీకి తినొచ్చు, దోశకు తినొచ్చు, అన్నిటికీ తినొచ్చు, కానీ మెయిన్ ఎక్కువ రైస్ కి బాగుంటుంది. మంచిగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి, సూపర్ ఉంటది. కోడల పట్టు తీసుకో, మామిడికాయ మెంతి చేశాను, టేస్ట్ చేసి చెప్పేలా ఉందో. చేశాను కదా, చేయించాను. చేయించాను కదా, తిని చూసి ఎలా ఉందో చెప్పు. తిని చూసి ఎలా ఉందో చెప్పు. మా అత్తమ్మలందరూ ఇంతే. వేడిగా ఉంది మళ్ళీ చూసుకో. లేదు, ఇప్పుడు ఇలా తింటూ మూతి ఏమవుతుంది, మూకుడు అవుతుంది. మామిడికాయ ముక్కతో గ్రేవీ తిన్నా అని ట్రై చేస్తున్నాను అత్తమ్మ. ఇలా ఊపుకొని తిను, చిన్న ముక్క దొరుకుద్దేమో అని. అంటే మా పట్టుకుంటాను కావాలంటే అది ఊపుకొని తిను.
ఎలా ఉంది? బాగుందమ్మా, అంటే మంచి గ్రేవీ లాగా అయిపోయింది అది. మీరు వేసిన పౌడరు ఇంకా ఎప్పుడు పప్పులోనే టేస్ట్ చేసాం కానీ మామిడికాయని ఇలా ఈ గ్రేవీలో టేస్ట్ చేయడం చాలా బాగుంది. మంచి వాసన వస్తుంది గ్రేవీ అన్ని పప్పులు కలిపి కొట్టడంతో. మంచి మసాలా ఉంది, అదిరిపోయింది అత్తమ్మ. బాగోపోతే అని కొట్టేస్తుంది మా అత్తమ్మ. ఏమైనా ఏమైనా అనుకుంటున్నారా మీరు? ఏ మాత్రం సందేహపడద్దు. బాగుందని చెప్పకపోతే ప్రవీణ కొట్టుది కాబట్టి అబద్ధం చెప్పింది అనుకున్నారు. ఏమి కాదు, మీరు తయారు చేసి టేస్ట్ చూసి అప్పుడు నేను మా అత్తమ్మ సూపర్ అనుకుంటే అడగండి. టేస్ట్ చూసేస్తారా? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మామిడికాయ మెంతి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, మెంతి పొడి, ఇంగువ, పచ్చిమిర్చి చీలికలు, తాలింపు గింజలు, కరివేపాకు, కళ్ళుప్పు, పసుపు, నూనె. మామిడికాయ మెంతి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంగువ వేసి వేగిన వెంటనే మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కళ్ళుప్పు వేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపుగా మనం తయారు చేసిన బియ్యము, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతుల పొడిని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో సరిపడినంత నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి ఉడుకుతున్న మామిడికాయ మిశ్రమంలో ఈ నీళ్లు పోయాలి. ఈ పిండి అంతా బాగా దగ్గర పడి బాగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకుని సరిచేయండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ మెంతి కూర రెడీ. అత్తమ్మ సూపర్ అత్తమ్మ, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ కోడల, వెరైటీగా ట్రై చేశారు. ఎంతైనా అమ్మ నేర్పించిన వంట కాబట్టి అలాగే ఉంటది. అదిరిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్. మా అత్తమ్మ స్పెషల్ చెట్ పట్టుకొచ్చి మా అందరికి చాలా మంచి వెరైటీ, సీజన్ తగ్గట్టుగా మామిడికాయని ఎన్ని రకాలుగా తినొచ్చో అన్ని రకాల్లో ఒక రకాన్ని మా అందరు టేస్టీగా చేసి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అత్తమ్మ స్పెషల్ చెట్ పట్టు నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ కోడల. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన మామిడికాయ మెంతి కూర చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/etvabirichi లేదా facebook.com/etvabirichi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ మామిడికాయ మెంతి కూర అని టైప్ చేయండి, లేదా అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి. అంతే, మా అత్తమ్మ చేసిన ఈ వంటకాన్ని మీరందరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త రుచితో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.